మన ప్రభు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు స్వాగతము తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మను సమృద్ధిగా దీవించును గాక. ఈ యొక్క సమయంలో మనము మరి యొక్క ఎపిసోడ్ ద్వారా 365 డేస్ ఫియర్ నాట్ అనే సిరీస్ ద్వారా దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క ఉదయకాల సమయంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకుని భయపడకుండా, దిగులు పడకుండా, కలవర పడకుండా దేవుని యొక్క వాక్యమందు నిలిచి ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. గత అనేక మాసములుగా మనం ధ్యానిస్తున్నాం, కలవరపడకుడి, భయపడకుడి, దిగులు పడకుడి, చింతించకుడి, విచారపడకుడి అని చెప్పేసి అనేకమైనటువంటి సందర్భాలలో అనేకమైనటువంటి వాగ్దానాలను గురించి మనం వింటున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకనే ఈ దినము మరి యొక్క వాగ్దానం ద్వారా ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ దినం యోబు గ్రంథం బుక్ ఆఫ్ జోబ్ 22nd chapter 27th వర్స్ 27వ వచనం 22-27. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి నాలకించును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి నాలకించును, నీ మొక్కుబళ్ళు నీవు చెల్లించదవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ యొక్క వాక్యమును బట్టి మనము బలపరచబడదాం. దేవునికి స్తోత్రం. నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు, ప్రార్థన ఆలకించి ప్రార్థనకు జవాబు దయచేస్తాడు. అనేకంగా వినడం కాదు కానీ విని దానికి జవాబులు ఇస్తాడని, ప్రార్థన చేయాలని దేవుడు అనేక మార్లు బైబిల్ గ్రంథంలో మనకు తెలియజేసినట్టుగా మనము చూడవచ్చు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మనం ప్రార్థించాలి. ప్రార్థించడానికి మనం ఏమాత్రం కూడా సిగ్గుపడకూడదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం ప్రార్థించడం అంటే సహవాసంలోనికి రావడం, ఇంటి మసిలోనికి రావడం. ఎక్కడో ఉన్న దేవుడు నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆయన దగ్గరికి వస్తున్నావు. వచ్చి ఆయనతో ముచ్చటిస్తున్నావు, ఆయనకు ప్రార్థించుతున్నావు, ఆయనను వేడుకుంటున్నావు. ఆయనకు ప్రార్థన చేసి నీ మనవులను, నీ ప్రార్థనలు, విన్నపములను, నీ విజ్ఞాపనను ఆయనకు తెలియజేస్తే ఆయన ప్రార్థన విని వాటికి జవాబులు దయచేస్తున్నాడని మీరు బలపరచబడాలని దేవుని యొక్క నామంలో మీకు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆయన వినడం కాదు విని వాటికి జవాబులు దయచేసి దేవుడు అయించున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకనే మనకు అందరికీ తెలుసు కాల్ సెంటర్ నెంబర్ మన క్రైస్తవులందరికీ కూడా ఉన్నది. 50వ కీర్తన 15వ వచనంలో మనం చూసినట్లయితే ఇది కాల్ సెంటర్ నెంబర్గా అందరూ వర్ణిస్తారు. ఆ వర్ణించినటువంటి ఆ యొక్క కాల్ సెంటర్ నెంబర్ చూడండి, 50వ కీర్తన 14-15వ వచనంలో మనం చూసినట్లయితే, దేవునికి స్తుతియాగము చేయుము, మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించుము. ఆపత్కాలంలో నీవు నన్ను గుర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమపరచదవు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆపత్కాలమందు నన్ను గుర్చి మొర్రపెట్టమంటున్నాడు. మొర్రపెట్టాలి. మనం మొర్రపెట్టినప్పుడు ఆయన ప్రార్థన ఆలకిస్తాడు. దావీదు కుమారుడు నన్ను కరుణించుమని చెప్పేసి గ్రుడివాడు ప్రార్థన చేసినప్పుడు మొర్రపెట్టినాడు, ఆ మొర్ర ఆలకించినాడు. దేవుడు ఆలకించి ఆ ప్రార్థనకు జవాబు దయచేసి దీవించి ఆశీర్వదించినట్టుగా మనము చూడవచ్చు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కష్టాలలో నష్టాలలో మనం అటు ఇటు తిరగకుండా ప్రభువును ఆశ్రయించాలి. ప్రభువును ఆశ్రయించి ప్రభు యొక్క మన సహాయం కోరాలని ప్రభు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 66:17 కూడా చూడండి. 66:17, నేను ఆయనకు నేను మొర్రపెట్టి తిని అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నేను మొర్రపెట్టాను. మొర్రపెట్టగానే ఇమ్మీడియట్గా దేవుడు నాకు ఒక సమాధానం ఇచ్చినాడు. ఇమ్మీడియట్గా నాకు శాంతిని, నెమ్మదిని, నా కలవరాన్ని తొలగించి వేసినాడు. కలవరాన్ని తొలగించగానే నా నోట శ్రేష్టమైన కీర్తన, ఐఎమ్ సింగింగ్ లైక్ ఎనీథింగ్ అన్నట్టు. దేవుడు శ్రేష్టమైన ఒక నూతనమైన కీర్తనను నా హృదయంలో ఉంచిన భారమంతా తొలగించి వేసినాడు. పాటలు ఎప్పుడు వస్తాయండి? నీ హృదయంలో బాధలు, వేదనలు, శోధనలు అన్నీ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు పాటలు వస్తూ ఉంటాయి. కలవరంతో ఉన్నాడు పాట పాడతాడా? అమ్మకం అంతా ఇలా పెట్టుకొని కలవరంను తొలగించి వేసిన తర్వాత ఇమ్మీడియట్గా కీర్తనలు వస్తుంది. కీర్తన ఉండేనండి, శ్రేష్టమైన కీర్తన ఉండను. దేవునికి స్తోత్రము కలుగును గాక. అలాగే చూడండి ఇక్కడ, నా హృదయంలో నేను పాపం లక్ష్యం చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. నిశ్చయంగా దేవుడు నా మనవి ఆలకించి ఉన్నాడు, అంగీకరించి ఉన్నాడు. ఆయన ఆలకిస్తాడు, అంగీకరిస్తాడు. ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. ఎస్, హీ హియర్స్ అవర్ ప్రేయర్. 20వ వచనం చూడండి, దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు.
ఆయన కృపను తొలగింపలేదు, ఆయన సన్ను తింపబడును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూడండి, అలాగే చూసినట్లయితే 91వ కీర్తనలో కూడా చక్కని మాట ఉంటుంది, ఆయన నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను ఆయన తప్పించేదను అని చెప్పేసి మాట ఉంటుంది. 91:15, అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతని విడిపించి అతని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచదను అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయనకు మొర్ర పెట్టాలండి. కష్టాలలో నష్టాలలో బాధలలో భయపడకుండా మనం కూర్చోకుండా మొర్ర పెట్టాలి. అందుకనే నీవు నీ గదిలోనికి వెళ్ళి రహస్యమందున్న నీ తనకి మొర్ర పెట్టు. అప్పుడు ఆయన హీ గివ్స్ ద ఆన్సర్ ఇన్ ఓపెన్లీ అంట. ఆయన బాహాటంగా బహిరంగంగా నీకు జవాబు ఇచ్చే దేవుడు అంటున్నాడు. కాబట్టి ఆయనకు మొర్ర పెట్టాలని దేవుని వాక్యము సెలవిస్తున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. 116వ కీర్తన చూడండి, 116 ఫస్ట్ చాప్టర్ ఫస్ట్ వర్స్. యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు, కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకు ప్రార్థన ప్రార్థనలకు జవాబులు ఇస్తున్నాడు కాబట్టి, నా విన్నపములను ఆలకించుచున్నాడు కాబట్టి నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, జవాబులను పొందుకుంటున్నాను అని చెప్పేసి ఇక్కడ భక్తుడు తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అలాగే 58 యెషయా చూడండి, 58:9 అప్పుడు నీవు పిలవగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొర్రపెట్టగా ఆయన నేనున్నానను. హల్లెలూయా. నువ్వు మొర్ర పెడితే నేనున్నాను అని ఆయన పరిగెత్తుకొని వస్తాడు. నువ్వు పిలవగా ఆయన ఉత్తరమిస్తాడు, జవాబిస్తాడంట. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అలాంటి ఒక మనము దేవుని కృపను పొందుకోవాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మనం ప్రార్థన చేయకుండా నాకు ఇది కావాలి, ప్రార్థించాలి, ప్రార్థించాలనేది ఒక ఆజ్ఞ, ఆజ్ఞను పాటించాలని దేవుడు కోరుతున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అలాగే చూడండి, 1 John 5:14-15 ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననిది. మనం ఏమి అడిగినను ఆయన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగా. వాట్ ఎవర్ యు ఆర్ గోయింగ్ టు ఆస్క్ ఎనీథింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇన్ ప్రేయర్, యూ బిలీవ్ దట్ యూ హ్యావ్ టు రిసీవ్ ఇట్. నువ్వు ఆల్రెడీ నువ్వు అది పొందుకున్నావని మనము నమ్మాలంట. నమ్మినప్పుడు అవి మనకు కలిగినవని ఎరుగుదుము అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ప్రార్థన తోసివేసే దేవుడు కాదు, ప్రార్థన ఆలకించని వాడు కాదు. అలాగే యెషయా గ్రంథంలో చూస్తే చెవిని నిర్మించిన వాడు వినకుండా ఉంటాడా, కంటిని నిర్మించిన వాడు చూడకుండా ఉంటాడా? ఆయన వినే దేవుడు, చూసే దేవుడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఐగుప్తు రాలు హాగరు, హాగర్ను వెలగొట్టినాడు అబ్రహం. వెలగొట్టిన తర్వాత ఆమె అరణ్యంలోనికి వెళ్ళి ఆమె ప్రార్థన చేస్తుంది. అరణ్యంలో మొర్ర పెడుతున్నది కుమారుని తీసుకొని. మొర్ర పెట్టినప్పుడు ఆ మొర్రను దేవుడు ఆలకించినాడు. ఆలకించి, హాగరు ఎందుకు ఏడ్చుచున్నావు అని చెప్పేసి అన్నాడు. అన్నప్పుడు అక్కడ హాగరు చెప్తుంది తన పరిస్థితి అంతా. చెప్పినప్పుడు హాగర్ను దేవుడు దీవిస్తాడు. ఆనాటి దీవిన ఈనాటి వరకు కూడా వారి వంశావళి అంతా కూడా దీవింపబడి గొప్పగా దీవింపబడ్డారని మనం అందరం కూడా చూడవచ్చు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఏదైనా వాగ్దానం చేస్తే ఆ వాగ్దానం తప్పకుండా నెరవేర్చుతాడని మీరు గమనించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హాగరు ఐగుప్తీయురాలకి చేసిన వాగ్దానమును నెరవేర్చిన దేవుడు తన ప్రజలైనటువంటి ఇస్రాయేలు ప్రజలకు దేవుడు నెరవేర్చడా? తప్పకుండా నెరవేరుస్తాడు. అలాగే ఇస్రాయేలు ప్రజలే కాదు, మనమందరం కూడా ఇప్పుడు యేసు రక్తము చేత విమోచింపబడి ప్రభు చేత కొనబడిన మనకు దేవుడు సహాయం చేస్తాడా లేదా? తప్పకుండా చేస్తాడు. ఆశీర్వదిస్తాడా? తప్పకుండా ఆశీర్వదిస్తాడు. ఆయన ఆశీర్వాదం ఎన్నటెన్నటికీ ఆశీర్వాదంగా ఉండాలని మనము ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అందుకనే నిర్గమకాండం 20వ అధ్యాయంలో సెలవిస్తాడు, నా యందు భయభక్తులు గల వారికి నేను 1000 తరముల వరకు కృప చూపిస్తాడట. 1000 జనరేషన్స్ దేవుడు దీవించి ఆశీర్వదిస్తానని చెప్పి వాగ్దానం చేస్తుంది. ఈ వాగ్దానాలన్నీ మనం క్లెయిమ్ చేయాలండి, మనం క్లెయిమ్ చేయాలి, పొందుకోవాలి. దేవునికి ఇస్తూ దేవుని దగ్గర నుండి ఏ మాట వస్తుంది అనేది మనము ఎదురు చూస్తూ ఉండాలి. వీ హ్యావ్ టు హంగర్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్.
ఆ వర్డ్ ఆఫ్ గాడ్ చేత మనం బలపరచబడాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. చివరిగా ఇక్కడ చూడండి, యిర్మీయా గ్రంథంలో ఒక చక్కని మాట ఉన్నది. 29వ అధ్యాయం 12వ వచనం చూడండి. జెర్మీయా 29:12 మీరు నాకు మొర్రపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచు వత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెదికిన ఎడల, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు. నన్ను నేను మీకు కనపరుచుకొందును అని ప్రభువే సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగా. కాబట్టి మన ప్రార్థన ఏనాడు వ్యర్థం కాదు. అందుకని ప్రార్థించినప్పుడెల్లా మనం అడుగువాటిని పొంది ఉన్నామని చెప్పేసి నమ్ముడే, అప్పుడు అవి మీకు కలుగును అని చెప్పేసి మత్తయి సువార్తలో 18:19 మనం చూడవచ్చు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎస్, వీ హ్యావ్ టు బిలీవ్ వాట్ ఎవర్ వీఆర్ ఆస్కింగ్ ఇన్ ద ప్రేయర్, వీ హ్యావ్ టు రిసీవ్ ఇట్, ఆల్రెడీ వీఆర్ హ్యావ్ ఇట్ అని చెప్పేసి మనము ప్రార్థనలో విశ్వాసం కలగాలి. ఎందుకనంటే నువ్వు ఆశమాషి దేవుని కాదు, భూమి ఆకాశంలో సృష్టించిన సర్వశక్తిమంతుడైన దేవుని దగ్గరకు వస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు. అందుకనే నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును. ఆయన నీ మనవి ఆలకిస్తాడు. ఎప్పుడు ఆలకించాడంటే ఒకటే సందర్భం, అది కూడా మీకు చూపిస్తాను. యెషయా గ్రంథం 59 మొదటి వచనంలో ఇక్కడ మన ప్రార్థన ఆలకించాడు. ఇక్కడ చూడండి, రక్షింప నేరక యుండునట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విన నేరక యుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను, గనుక ఆయన ఆలకింపకున్నాడు. బికాస్ ఆఫ్ ద సిన్, బికాస్ ఆఫ్ ద ట్రాన్స్గ్రెషన్స్, బికాస్ ఆఫ్ ద వికెడ్నెస్, మన పాపములను బట్టి దేవుడు మన ప్రార్థన ఆలకింపకుండా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అనేక మంది ఓ నేనేం చేసినా అంటారు. ఇక్కడ చూడండి 3వ వచనం, మీ చేతులు రక్తము చేతను, మీ వ్రేలు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నాయి, మీ పెదవులు అబద్ధములాడుచున్నవి. ఇవి కూడా అడ్డం వస్తున్నాయి. హల్లెలూయా. మీ నాలుక కీడును బట్టి మాట్లాడుచున్నవి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాబట్టి మన ప్రార్థన ఆలకించకుంటున్నాడు. దేవునిలో ఎలాంటి డీవియేషన్ లేదని దేవుడు పక్కగా ఆయన దీవించి ఆశీర్వదించే దేవుడు అయి ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనమే మన దీవెనలకు అడ్డుగా ఉన్న వాటినన్నింటినీ తొలగించుకొని మనం ప్రభువునందు మనము జవాబులు పొందుకోవాలని ఈ యొక్క సమయంలో నేను మీకు తెలియజేస్తూ, మన ప్రార్థన ఆలకించే దేవుడు, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులను ఎదుకు వత్తురు అని చెప్పేసి దేవుని వాక్యము సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయనకు ప్రార్థన చేయాలి, మన జవాబులు పొందుకోవాలని ఈ యొక్క సమయంలో నేను మీకు తెలియజేస్తూ, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో విశ్వాసము లేకుండా ఆయనకి ఇష్టులై ఉండుట అసాధ్యము. ముందుగా విశ్వాసం ఉండాలి, తర్వాత ప్రార్థన చేయాలి. విశ్వాసము కలిగి ఆయన యొద్దకు వచ్చి ప్రార్థన చేయాలి. ఆయన సన్నిధిలో చేసినప్పుడు ఆ ప్రార్థన వింటాడు. మనం విశ్వాసంతో ప్రార్థన చేయాలి. చేసినప్పుడు ఆయన యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తన్ను అడుగు వారికి ఫలము దయచేవాడని విశ్వసించవలనంట. నువ్వెవరి దగ్గరికి వస్తున్నావో ఆయన నీకు కార్యం చేస్తాడని చెప్పి నువ్వు విశ్వసించాలి. విశ్వసించినప్పుడు ఆయన తప్పకుండా నీకు కార్యము జరిగిస్తాడని నువ్వు నమ్మాలని దేవుని నామంలో తెలియజేస్తూ మనమందరం కూడా ప్రార్థన చేసుకుందాం. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును అని చెప్పి ఈ దిన వాగ్దానంలో బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటాం. థ్యాంక్ యూ లార్డ్, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క సమయంలో తండ్రి నాయన ప్రభా, మీ వాగ్దానమును బట్టి వందనాలు నాయన ప్రభా. మీరు మాతో మాట్లాడినారు, థ్యాంక్ యూ లార్డ్, నీకే వందనాలు. మేము భయపడకుండా, దిగులు పడకుండా ప్రార్థన చేయాలని, ప్రార్థన చేసినప్పుడు మీరు ఆలకించి ప్రార్థనకు జవాబు ఇస్తారని విశ్వసించాలని సెలవిచ్చిన గొప్ప దేవ, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ దివనాశీర్వాదముల చేత మమ్మల్ని నింపుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక. ఈ కార్యక్రమాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి. రేపు మరి ఒక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని కృప మీకు తోడుగా ఉండునుగాక.